నియోజకవర్గం విక్కవోలులో ఏర్పాటు చేసిన ప్రెస్ మీడియాలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, నిన్న జరిగిన ప్రెస్ మీట్లో వైఎస్ఆర్ సిపి కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడిన కొన్ని పదాలు దద్దమ్మ చేతగాని వాళ్ళు అని ఇలాంటి మాటలు అనేవాడారు. ఇటువంటి మాటలు మాట్లాడడానికి చదువుకునే వ్యక్తిగా నాకు సభ్యత అడ్డొస్తుంది. రాజకీయం సంస్కారం మా తండ్రి గారు నేర్పారు. అదేవిధంగా నేను నేర్చుకునే వ్యక్తిని అటువంటి పదజాలం వాడడం అనేది నా సంస్కారానికి వ్యతిరేకం అని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే తప్పులన్నీ వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసి మా మీదకి చెబుతున్నారు. హాస్పిటల్ గురించి, హాస్పిటల్లో చేసే మోసాల గురించి, హాస్పిటల్ మీదే, మెడికల్ షాప్ మీదే 10 రూపాయల మెడిసిన్స్ 250 రూపాయలకు అమ్ముతున్నారు. ఇటువంటి తప్పులు మీకు చాలానే ఉన్నాయి. గురువింద గింజ కింద నలుపు ఎవరికీ తెలియదు అనుకుంటుంది. అలాగే మీ తప్పులు ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు, కానీ ప్రజలకు తెలుసు అని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి తెలిపారు. అదేవిధంగా పట్టాల గురించి మాట్లాడడం జరిగింది. అది కూడా స్క్రిప్టే. అనపర్తిలో పట్టాలు గురించి ఆయన మాట్లాడడం జరిగింది. మా తండ్రి గారి హయాంలో సేకరించాం భూమిని. ఇది 2003 కాలం నాటికి భూ సేకరణ పూర్తయింది. అనపర్తిలో 38 ఎకరాలు. ఆ రోజు ఇక్కడ మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ప్రాసెస్ 1996 మొదలైతే 2003 నాటికి పూర్తిగా భూ సేకరణ పూర్తయి రైతులకి పరిహారం కూడా చెల్లించడం జరిగింది. అటువంటిది మరి మా తండ్రి గారి హయాంలో మేము సేకరించామని వారు చెప్పడం ఎంత హాస్యాస్పదం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా బిక్కవోలులో పట్టాలు పంపిణీ చేశారు ఆ రోజు, దానిపైన ఎంత వ్యతిరేకత వచ్చిందో ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా పెదపూడిలో పంపిణీ చేశారు, గొల్లలమావిళ్ళలో పంపిణీ చేశారు. లబ్ధిదారులందరూ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఆ రోజు ఒక లాటరీ విధానంతో పంపిణీ చేయడం జరిగింది. డబ్బున్న వాళ్ళకి, ఎవరైతే ఆ రోజు శాసనసభ్యునికి అనుగాయాలుగా ఉన్నారో వారందరికీ పట్టాలు రావడం జరిగింది. దానిపైన ఆ రోజు తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడం, మేమంతా కూడా ఆ రోజు ప్రతి చోట కూడా ధర్నాల్లో పాల్గొనడం జరిగింది. పెదపూడి మండలంలో జరిగిన కార్యక్రమంలో కానీ, బిక్కవోలులో జరిగిన కార్యక్రమాల్లో కానీ ఆ రోజు మేము స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము దాన్ని పారదర్శకంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ పట్టాల పంపిణీ కార్యక్రమం చేస్తాము అన్నాము. ఆ విధంగా చేయడానికి ఇవాళ సమాయత్తం కావడం జరిగింది. ఎందువల్ల డిలే జరిగింది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసినట్టయితే, బిక్కవోలు, ఊలపల్లి, పొంకుదురు 3 గ్రామాల్లో లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఫిల్లింగ్ కోసం కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఆ 3 లేఅవుట్లు ఫిల్ చేయడానికి ఇవాళ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ హౌసింగ్ డిపార్ట్మెంట్ కానీ 3 కోట్లు అవసరం అవుతాయని ఎస్టిమేట్ చేశారు. ఇందాక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నీరు చెట్టు గురించి మాట్లాడారో, ఆ నీరు చెట్టులో లింగాల చెరువుని డీసిల్టింగ్ చేయడం ద్వారా వచ్చిన మట్టిని ఇక్కడ ఉపయోగించుకోవడం మొదలు పెడితే దాదాపుగా 2 కోట్ల రూపాయలు అక్కడ సేవ్ చేసి 1 కోటి రూపాయలతోనే ఈ 3 లేఅవుట్లు ఫిల్ చేయాలి. ఆ విధంగా నీరు చెట్టుని ఉపయోగించుకొని నీరు చెట్టు కార్యక్రమాన్ని, హౌస్ హెడ్స్ ఫిల్లింగ్ని కన్వర్జెన్స్ ద్వారా తీసుకొచ్చి 3 కోట్ల రూపాయలకు అయ్యే ఖర్చు 1 కోటి రూపాయలతో ఆ కార్యక్రమం పూర్తి చేయాలనేది ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి ఇస్తే ముఖ్యమంత్రి గారు దాన్ని పరిశీలించమని అధికారులకి, జిల్లా కలెక్టర్కి పంపించడం జరిగింది. దాన్ని తొందరలోనే నిర్ణయం తీసుకునే ఆ ఫిల్లింగ్ పూర్తి చేసినట్టయితే ఎవరు నివేశన స్థలాలను వాళ్ళు తీసుకోవడమే కాకుండా ఇళ్ల నిర్మాణానికి వెసులుబాటు కలుగుతుందనే ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నీరు చెట్టులో మట్టి అమలాపురం రావులపాలెం వెళ్తా ఉంది, ఇక్కడ స్థానిక అవసరాలకు ఉపయోగపడలేదని వారు మాట్లాడడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఏదైతే లింగాల చెరువుని డీసిల్టింగ్ చేయాలనే ఆలోచనని 2 కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలనే ఒక ఆలోచనతో ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఒకటి, ఎలీప్కి ఏదైతే ఇచ్చామో ఆ ఎలీప్కి ఇచ్చిన 34 ఎకరాలు ఫిల్లింగ్ చేయాలి. దాదాపుగా వైఎస్ఆర్సీపీ నాయకుల నిర్వాహకం వల్ల అది 20-25 అడుగుల మేరకు క్వారీగోతులు పడి ఉంది. దాన్ని ఫిల్ చేయాలన్నా బిక్కవోలు, ఊలపల్లి, కుంకుదురు గ్రామాల్లో ఉన్న హౌస్ హెడ్స్ ఫిల్ చేయాలన్నా ఆ నీరు చెట్టు కార్యక్రమాన్ని వాడుకోవాలనేది ఆలోచనతోనే చేయడం జరుగుతూ ఉంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా
పరిస్థితులు లేవు. ఆయన వాస్తవాలు తెలుసుకొని పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడాలి తప్పించి ఎవరో రాజించిన స్క్రిప్ట్ను మాట్లాడడం సమంజసమైన విధానం కాదు అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు ఆయన చేయడం జరిగింది. ఇవాళ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్న వ్యక్తి, ప్రతి గురువారం ఇక్కడ పాదయాత్రను ముగించి వెళ్ళిపోయి శుక్రవారం కోర్టుకు అటెండ్ అయ్యి వస్తున్న వ్యక్తి ఇవాళ అవినీతి గురించి మాట్లాడడం అంటే ఇందాక మనం చెప్పినట్టుగా దెయ్యాలు వేదాలు వల్లించడమే. ఆయన ప్రూవెన్ వ్యక్తి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పటికే అనేక ఆస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, 16 నెలలు జైల్లో ఉండి ఆ జైల్లో నుంచి బయటకు రావడానికి బెయిల్ కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో కొమ్ముక్కైన వ్యక్తి, ఆ తర్వాత ఇవాళ మళ్ళా కేసులు డైల్యూట్ చేసుకోవడం కోసం బీజేపీతో కొమ్ముక్కైన వ్యక్తి, ఆయనకు ఒక మాట మీద నిలబడే నిలకడ మనస్తత్వం లేని వ్యక్తి, ఏ రోజు తనకు వ్యక్తిగత అవసరాలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మారిపోయి తన వ్యక్తిగత అవసరాలు తీర్చుకునే వ్యక్తి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం అటువంటిది కాదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం సహకారం కావాలి, ఒక జాతీయ పార్టీ సహకారం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో అని ఆలోచించి బీజేపీతో పొత్తు పెట్టుకుని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవసరాలు తీర్చిన పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రయోజనాలను చేకూర్చిన పరిస్థితుల్లో ఇవాళ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యం. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లోకేష్ గారిని కానీ ఉద్దేశించి విమర్శలు చేయడం అనేది సమంజసమైన విధానం కాదు. గురువింద గింజ సామెత జగన్మోహన్ రెడ్డి గారికి 100కి 100 పాటలు వర్తిస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా బెక్కవోలు వినాయకుడు దేవుడి పైన కూడా కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. దాని వాస్తవాన్ని కానీ దాని చరిత్రను కానీ ఒకసారి తీసుకున్నట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం 2014లో రాకముందు ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలో ఆ టెంపుల్ ఉండడం జరిగింది. ఆ రోజు జరిగిన ఆర్థిక లావాదేవీలకి ఎటువంటి అకౌంటు లేని పరిస్థితి మనందరికీ తెలుసు. మరి బెక్కుబోలు విఘ్నేశ్వరుడికి అనేక మంది అనేక రకాలైన మొక్కులు మొక్కుకొని అనేక కానుకలు సమర్పించే పరిస్థితి మనందరికీ తెలుసు. అటువంటిది అక్కడ అనేక ఆభరణాలు నగదు కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కానీ దానికి ఏ విధమైన లెక్కలు లేవు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే నాటికి ఎవరైతే అంతకుముందు ఈ వ్యయాన్ని ఆ నిర్వహణ భారాన్ని వహించిన వ్యక్తి ఉన్నారు, డబ్బు ఉండిపోవడం కూడా జరిగింది. ఇంతవరకు ఆ వ్యక్తి దానిపైన ఎటువంటి లెక్కలు చూపలేదు, ఆ అమౌంట్ హ్యాండ్ ఓవర్ చేయలేదు. అదేవిధంగా ఆభరణాలు కూడా చాలా ఆయన దగ్గర ఉండిపోవడం జరిగింది. అటువంటి వ్యక్తిని ఆ పార్టీలో ఉంచుకొని ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు ఆ విధమైన ఆరోపణలు చేయడం మరి ఆయనకు కూడా చరిత్ర తెలియదు అనుకుంటా. ఇవాళ ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో అక్కడ ఒక ఇల్లు మూలారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉండగా ఆ రోజు వారికి ఒక పట్టా ఇవ్వడం జరిగింది పూజారి గారికి. ఆ పూజారి గారికి పట్టా ఇస్తే ఆ పట్టాలో ఆయన ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది. అది వాళ్ళ టెంపుల్కి చెందాలా పూజారి గారికి చెందాలా అనే దానిపైన కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది పూజారి గారికి వ్యక్తిగతంగా చెందాలని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, దేవస్థానానికి చెందాలని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అటువంటి వ్యవహారాన్ని తీసుకొచ్చి పంచాయతీ ఏదైతే పన్ను రసీదు పన్ను కట్టించుకున్న తర్వాత రసీదు ఇస్తారు. అది ఎందుకంటే ఆయన కనీసం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ కూడా చేయని వ్యక్తి కాబట్టి ఆయన పన్ను రసీదులు ఏ విధంగా ఉంటే పన్ను రసీదులు ఏ విధంగా ఇస్తారో తెలియని వ్యక్తి. ఆ వ్యక్తి మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే ఆయన కనీసం ఒక వార్డు మెంబర్గా అయినా చేసి ఉంటే కొద్దిగా అవగాహన ఉండి ఉండేది, లేదా ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయినా చేయాలి. కానీ ఏ విధమైన అనుభవం కానీ ఏ విధమైన అవగాహన కానీ లేని వ్యక్తి అంతకంటే ఎక్కువ మాట్లాడతాడని కూడా మనం ఊహించాల్సిన అభిప్రాయపడాల్సిన అవసరం లేదు. ఆ పన్ను రసీదుని తీసుకుని దీనిలో అక్రమం జరిగిందంటే అసలు ఆ ఇల్లు ఎంత వాల్యూ ఎంత, ఆ ఇల్లు అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది, అంతే తప్పించి ఈయన నిర్ణయించేది కాదు.
అటువంటి ఆరోపణలకి దేవుణ్ణి అక్రమంగా చేసుకోవాలని తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ఏడు కొండలు కాదు రెండు కొండలే ఉన్నాయని చెప్పిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అటువంటి పార్టీలో ఉన్న వ్యక్తి సూర్యనారాయణ రెడ్డి గారు. దేవుణ్ణి దిగమింగాలి, దేవుణ్ణి కూడా గుళ్ళు గుడిని గుళ్ళో లింగాన్ని మింగే నాయకులు అంటారు. అటువంటి నాయకులు ఉన్న పార్టీ మీది మీరు మాకు ఈ టెంపుల్స్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ అవినీతికి పాల్పడ్డామని చెప్పడం హాస్యాస్పదం. అదేవిధంగా సూర్యనారాయణ స్వామి టెంపుల్కి సంబంధించి కూడా అక్రమాలు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారని మాట్లాడడం జరిగింది. సూర్యనారాయణమూర్తి టెంపుల్ని అభివృద్ధి చేయాలనేది వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క ఆలోచన. మేము దాదాపుగా 3 కోట్ల రూపాయలు సూర్యనారాయణమూర్తి టెంపుల్కి కేటాయించి అక్కడ పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేయాలని మేము సంకల్పిస్తే, ప్రభుత్వం సంకల్పిస్తే అక్కడ ఏదైతే వంశ పారంపర్య పాలక వర్గం ఉందో వారు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. వారి సెంటిమెంట్స్ని గౌరవించి మేము ఆ ప్రపోజల్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. అది తెలియకుండా డాక్టర్ గారు ఈ విధంగా సూర్యనారాయణమూర్తి టెంపుల్కి సంబంధించి ఆస్తులు కైంకర్యం చేసుకోవాలని మాట్లాడడం కూడా ఆయన అవగాహనలేమికి నిదర్శనంగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా సూర్యనారాయణ రెడ్డి గారు ఒక అదే పనిగా అనేకమైన ఆరోపణలు వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం జరుగుతూ ఉంది గత 2 సంవత్సరాల కాలంగా. 2 సంవత్సరాల్లో కూడా ఆయనకి అనేక సార్లు నేను మాట్లాడడం కూడా జరిగింది. ఏ విషయమైనా మీరు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధం, నిరూపించలేకపోతే మీరు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని అడిగితే ఇంతవరకు దానిపైన ఎప్పుడూ కూడా ఆయన సమాధానం చెప్పరా. మరలా ఈ సందర్భంలో కూడా తెలియజేస్తా ఉన్నా, ఆయన మొట్టమొదటిగా బంగారు కిరీటం దగ్గర నుంచి ఆయన ఆరోపణలు మొదలుపెట్టడం జరిగింది. ఇంతవరకు ఏ విషయాన్ని ప్రత్యక్షంగా ఆయన నిరూపించలేని పరిస్థితి. ఇవాళైనా బల నిరూపణకు కానీ ఆ విషయాన్ని నిరూపించమని ఈ సందర్భంగా నేను మరొక మారు ఆయనకి సవాలు విసురుతా ఉన్నా. ఆయన నిరూపించగలిగితే నేను శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని గతంలో చెప్పిన దానికి నేను ఇవాళకే కట్టుబడి ఉన్నా. ఆయన రాజకీయ సన్యాసం స్వీకరిస్తారా అనేది కూడా ఈ సందర్భంగా నేను మరొక మారు ప్రశ్నిస్తా ఉన్నా. అంటే చెప్పాం ఇంతవరకు దాన్ని ఆయన దగ్గర నుంచి రిప్లై లేదు. మరలా కూడా నేను చెప్తున్నా, ఎక్కడైనా నిరూపించగలిగితే నేను దేనికైనా సిద్ధం అనేది చెప్పాను. మళ్ళా ఆ నిర్ణయానికి దానికి నేను కట్టుబడి ఉన్నా. కార్యకర్తలు తలదించుకుంటూ మాట్లాడుతున్నారు, మాట్లాడడం జరిగింది. దానిపైన కార్యకర్తలు మాట్లాడతారు. కోఆర్డినేటర్గా ఉన్నటువంటి